ఆచార్య జయశంకర్, తెలంగాణ జాతిపిత మరి 83వ జయంతోత్సవ సందర్భంగా మిత్రులు ఈరోజు చరణ్ తీసిన డాక్యుమెంటరీ నిజంగా మా అందరిని ఒక ట్రాస్ లోంచి వెళ్ళిపోయడం జరిగింది. ఎందుకంటే అప్పటి పరిస్థితులు తీసుకుంటే ఈరోజు మనందరూ తెలుసు, మహాత్మా గాంధీ మరి స్వాతంత్ర భారతదేశాన్ని తెచ్చిన తర్వాత అహింసా పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. మరి సిద్ధాంతకంత జయశంకర్ గారి సలహాతో సూచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అటువంటి ఆలోచన భావం పదజాలం తెలంగాణ భావజాలాన్ని విశ్వవ్యాప్తంగా ఇచ్చిన మహామనీషి మరి ఆచార్య జయశంకర్ గారు అయితే చూస్తున్నాం కానీ డాక్యుమెంటరీ నిజంగా కూడా దాంట్లో లీనమయ్యే విధంగా ఒక మంచి డాక్యుమెంటరీ ఇచ్చారు. తప్పకుండా తెలంగాణ జాతి యావత్తు ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన డాక్యుమెంటరీ. నిజంగా చరణ్కు అభివృద్ధి తెలియజేస్తూ మరి ఈరోజు మన జాతిపిత ఆచార్య జయశంకర్ ఇంపబడు జయంతి సందర్భంగా మరి అందరూ కూడా ఘనాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు అంటుంటారు, తెలంగాణ పోరాటం వచ్చి తెచ్చినాం, తెలంగాణ తెచ్చినాక కొన్ని రోజులైనా మన మధ్యన ఉండేది ఉండే అన్న భావజాలను కూడా ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు ప్రస్తావిస్తారు. మరి అటువంటి లోటు ఈరోజు మనకు అర్థపడుతున్నప్పటికీ కూడా ఆయన సూచించిన దిగ్సూచనలోనే మరి ఈనాడు తెలంగాణ రేపటి బంగారు తెలంగాణ సాధ్యమయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆశీస్సులు ఈరోజు ప్రత్యక్షం లేకున్నా ఈరోజు మరి వారి ఆత్మ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతాల్లో ఉండి బంగారు తెలంగాణ స్వాతి రోజు కూడా వారు ఎప్పుడు కూడా మరి ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి ఆచార్య జయశంకర్ గారు ఎంపీ సందర్భంగా మన ఆహ్వానించిన చరణ్ గారికి మంచి డాక్యుమెంట్ ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు.